సీనబ్బ కథలు రచయిత నామిని సుబ్రహ్మణ్యం నాయుడు చదివినది సాయికుమార్ మా గూనయ్యోరికి గుణపాఠం మా పిల్లకాయలం మధ్యాహ్నం పూట బావులు కాడ అన్నాలు తినేసి రాగానే మా అయ్యోర్లు అందరూ అన్నాలు తినేసి కేరీర్లు గడిగించుకునేదానికి మా కోసం ఎదురు చూస్తూ ఉంటారు అయ్యోర్లు హోంవర్క్లు గిమ్ వర్క్లు చెప్తే పిల్లకాయలకు నిష్ఠూరం కానీ ఇట్లా పనులు కాల్తో చెప్తే చేత్తో చేసేదానికి ఓ రెడీ కదా మా హై స్కూల్ మొత్తం మీద పద్నాలుగు మందో పదహైదు మందో అయ్యూర్లు ఉండేవాళ్ళు పిల్లకాయలం వందల్లో కదా ఎవరో పుణ్యం చేసుకున్న పిల్లకాయలకి ఈ కెరీర్లు గడిగే ఛాన్స్ ఉండేది నేను మా ఇంటికాడ నుంచి తెచ్చుకునే అన్నాన్ని ఒక్కొక్కరికినంతసేపట్లో తినేసి అందరికన్నా ముందరనే వచ్చి మా స్టాఫ్ రూమ్ కాడ ఉండే అశోక చెట్టు కాడ కారుకులాడేవాడిని నేను చేసుకున్న కర్మం ఏమో కానీ నేను మా ఇవరు గూణోడి కండ్లలోనే పడేటోడిని ఆయన తేపు మీద తేపు తేపుతా మిట్టురాడ రారా అని పిలిచి కెరీర్ చేతికిచ్చేటోడు మా ఇంది అయ్యూర్ కెరీరు నా మోకాలు తిట్టు ఉండి నాలుగు అరలు కలిగి ఉండేది ఒక దాంట్లో కూడు ఒక దాంట్లో కూర దాని కింద ఒక వారటాకు దాంట్లో ఏపుడు ఇంకొక అరలో మిరాల సారు ఇంకొక దాంట్లో పెరుగు ఇన్ని వెరైటీలు తినే మా ఇంది అయ్యోరు కడుపు కైలాసం కదా మా అమ్మ నా సత్తు కెరీర్లో అంత సర్దికుడు పడేసి దాంట్లోకి కూర అనేది కూడా చేయకుండా జాడీలో ఉండే ఊరగాయ ఓట నింపేసి అంపించేసేది ఈ రకం కూడిని తిన నా కడుపు మా ఇంది అయ్యోరి కెరీర్ను చూస్తే రగలదా నేను నెత్తి కొట్టుకుంటా మా గూనయ్యోరి కెరీర్ని బాయి కాడికి ఎత్తుకొచ్చి మూతకి పెట్టుకోడిని మా ఇంది అయ్యోరి పిచ్చిగా పోతే మళ్ళా ఆ కెరీర్ను నేను కడగాలనా ఆ కెరీర్ని మా ఇంది అయ్యోరి నాకి నాకి కడిగేసి ఉంటే ఆ కెరీర్లో ఒక అన్నం మెతుకు కానీ కూర కానీ ఉంటే నా పేరు తీసి కడగా పెట్టండి నేను మా ఇయో కడిగేసిన కెరీర్ను మళ్ళా కడుగుతూ ఉంటే మా గుడిమల్లమ్మడు సైన్స్ అయ్యోరి కెరీర్ను కడిగేదానికి బైక్ అడిగి తీసుకొచ్చి కుళాయిలతో కడిగిందే కడగరా మెల్లకన్ను గుడ్డోడా అని నన్ను అంటా వచ్చినాడు ఆ అదృష్టవంతుని చూసి నేను కుళ్ళిపోతా మళ్ళా కడిగేసిన ఇంది అయ్యోరి కెరీర్కు మూతేస్తా నల్లంగా మూతి పెట్టుకున్నాను గుడి సైన్స్ అయ్యర్ కెరీర్ మూత ఇప్పుతూ ఉంటే నాకు నోట్లో ఓ అని నీళ్లు ఓడతా ఉండయి సైన్స్ అయ్యర్ కెరీర్లో అన్నం అరలో దోషుడు కూడు కూర అరలో చారడు చేరు చేమాకు పుల్లగూర ఉల్లగడ్డల పొరటు చారులో చారు అరలో చారు పెరుగు అరలో సగానికి సగం పెరుగు నా కష్టమే వృధా గుడి కష్టానికి ఫలితం నాకు కడుపు కాలిపోయి ఇంది అయ్యోరు నాకు పుట్టి రుణం తీర్చుకుంటాడు రే కెరీర్ కడిగేటోడికి పిడికడు కూడా వదులుకుంటే ఎట్రా అబ్బా 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 ఎంత నిషా అని ఏపోయినాను నేను ఆరు నెలలు సంవత్సరం ట్రై చేసిన నాకు అశోక చెట్ల కింద మా సైన్స్ అయ్యోరి కెరీర్ కడిగే భాగం దక్కనేలా చెప్తే నమ్మరు కానీ మా స్టాఫ్ రూమ్ నుంచి ఇంది అయ్యోరు బయటకు రాను నన్ను బిలోను దీంతోనే ఏళ్ళలో నుంచి ఎనిమిదిలో కూడా మారిపోయినాను ఈ కాలంలో నూరు తూర్లయినా ఇంది అయ్యోరి కెరీర్ను కడిగేసి ఉంటాను ఒక్క మెతుకంటే ఒక్క మెతుకు నోట్లో వేసుకుని ఉన్నాను హిందీ అయ్యోరా పగ సాధిస్తా అని తొడగొట్టి నాకు నేనే ప్రతిజ్ఞ చేసుకుని ఉన్నాను మా హిందీ అయ్యోరిది వేమూరు మా హై స్కూల్ ఉండే యంగడాపురానికి వేమూరుకి మైలునే మైలుకు పైనే ఉండాలి స్కూల్ పిల్లకాయల్ని లాస్ట్ పీరియడ్లో ఇంటికి పంపించి కెరీర్ తెప్పించుకుంటాడు ఎనిమిదిలో ఉండగా బుధవారం నాడు ఫోర్త్ పీరియడ్ హిందీ పడింది ఆ పాఠం అయిన దానికన్నా ఆ పాట వినేదానికన్నా హిందీ అయ్యో ఊరికి పోయి కెరీర్ తెచ్చేదే పుణ్యం ఒక దినం వాన తుంప్ర తుంపరగా పడదానే ఉండదు హిందీ అయ్యోరు పాఠం చెప్పేది పక్కన పెట్టి కెరీర్కు ఎవరు పోతారా అని అడిగినాడు సిపక్కన లేచి నిలబడినాను గొడుగు లేకుండానే నేను ఒక్కడనే పోయితేస్తా అన్నాను పో అన్నాడు హిందీ అయ్యోరు పోయినాను వేమూరికి అన్నం పెట్టి కెరీర్ ఇచ్చింది అయ్యోరమ్మ నడిదోవలో కానక చెట్టు కింద కెరీర్ మూత ఇప్పినాను అన్నం కందిపప్పు కూర చారు కోడుగుడ్డట్టు పెరుగు వర పది పిడికిళ్ళ కూడు ఓల్ మొత్తం ఆమ్లెట్టు ముక్కాల వాడి కందిపప్పు సగం మిరాల చారు ఇన్ని తిన్నాక కారం ఎత్తుకొనింది పై అరలో పెరుగుండాది కదా కెరీర్ని ఎత్తకపోయి స్టాఫ్ రూమ్లో పెట్టేసినాను ఆ మరుసటి రోజు అయ్యోరమ్మ చెప్పింది వినోజ వచ్చిన మా హిందీ అయ్యోరు నేను సైన్స్ అయ్యూర్ క్లాస్లో ఉంటే పక్కకు పిలిచి నా స్వామి రంగా కానక బెత్తాలతో కొట్టినాడు చూడండి తింటే తిన్నావు పిడికిడి కూడు వండనివ్వకూడదా తింటే తిన్నావు సగం ఆమ్లెట్ మిగలనీయకూడదా తాగితే తాగినావు కాశిని చారు ఉండనియకూడదా గతికితే గతికినావు చారుడు పెరుగు ఉండనీయకూడదా అని పాట మాదిరితో పాడి హిందీ రెండు బెత్తాలను ఎర్రగొట్టినాడు పిల్లకాయలందరూ ఒకే నవ్వడం మా ఇంది అయ్యోరి దొంకను చూసి నేను దెబ్బ దెబ్బకు మా పిల్లకాయలు మించి నవ్వడం మా ఇంది అయ్యవరికి చేతులు నొప్పులు ఎత్తుకున్నాయి నాకు నవ్వి నవ్వి నోరు నెప్పేసుకొచ్చింది నెప్పెత్తుకొచ్చింది అది ఫ్రెండ్స్ మీకు ఈ స్టోరీ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ